ఆదివారం నాటి బిగ్ బాస్ టూ పాయింట్ ఓ ఎపిసోడ్లో ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే వీళ్ళలో అంబటి అర్జున్ ఒకటే ఆకట్టుకునేట్టుగా మాట్లాడాడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లకుండానే స్టేజ్ పై నుంచి ఆట మొదలు పెట్టేశాడు అంబటి అర్జున్ ఇక హౌస్లోకి వెళ్ళిన తర్వాత తొలి రోజు ఏమైంది మనోడి స్ట్రాటజీ ఏంటో చూద్దాం నిన్న జరిగిన బిగ్ బాస్ టూ పాయింట్ ఓ ఎపిసోడ్లో అర్జున్ అంబటి హౌస్లోకి అడుగు పెట్టగానే పాపం మన అమర్దీప్ పరుగు పరుగున వెళ్ళి ఎగిరి మరీ హద్దుకొని వామో ఇది జిమ్ కి వెళ్తున్నావా అరే అంటూ ఆనందంతో ఉక్కిరి అయిపోయాడు కానీ అర్జున్ ని గమనిస్తే కనీసం అమర్దీప్ కి హాయ్ కూడా చెప్పలేదు ముఖం కూడా చూడలేదు కానీ అమర్దీప్ పదే పదే అర్జున్తో మాట్లాడడానికి ట్రై చేశాడు ఇంతలో ప్రియాంక నీల గ్లాస్ పట్టుకొని రావడంతో ఆహా వచ్చావా ఇంకా రాలేదేంటా నీల గ్లాస్ పట్టుకొని అని వేశాడు అర్జున్ నువ్వు బాగా చూసి వచ్చావు కదా అని ప్రియాంక రివర్స్ పంచు వేసింది ఏంటి నీళ్లు తాగకపోతే నామినేట్ చేస్తావా ఏంటి అని మరో పంచు వేశాడు అర్జున్ అంబటి రారా బిగ్ బాస్ హౌస్ చూదువురా అని ప్రియాంక అంటే చూసా చూసా అని అన్నాడు అర్జున్ అంబటి ఏంటి చూసావా అన్నీ చూస్తున్నావు అన్నమాట ఇది కుట్ర కదా ఐదు వారాల నుంచి మేమెంత కొట్టుకొని చస్తున్నాము అని అమర్దీప్ అన్నాడు ఆ మాటకి పగిలిపోయే పంచు వేశాడు అర్జున్ అంబటి నువ్వు బయట ఉంటే చూడకుండా కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చుంటావా ఏంట్రా నువ్వు చూస్తావు కదా అని అన్నాడు అది విన్న మన లేడీ విలన్ శోభశెట్టి ఏదో తేడాగా ఉందే తేడాగా ఉందే అని అనేసింది అర్జున్ బిహేవియర్ చూస్తే ఈ సీరియల్ బ్యాచ్కి అప్పుడే అనుమానం మొదలైపోయింది అర్జున్ అంబటి కూడా సీరియల్ హీరోనే కాబట్టి తమ సీరియల్ బ్యాచ్ లో ఇంకొక మెంబర్ పెరిగిందని అమర్ ప్రియాంక శోభాలు అసంబరపడ్డారు కానీ ఐదు వారాలు బిగ్ బాస్ గేమ్ని రంగరించి వడబోసిన అర్జున్ అంబటికి మాత్రం క్లారిటీ ఉంది ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదు అందుకే అమర్దీప్ మీద మీద పడి తెగ మాట్లాడుతున్న అర్జున్ అంబటి మాత్రం పల్లవి ప్రశాంత్ శివాజీలతోని ఎదురెళ్లి మరీ మాట్లాడుతున్నాడు ఇంకా ఆ తరువాత కూడా ఎక్కువగానే శివాజీతోనే మాట్లాడుతూ కనిపించాడు అర్జున్ ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా అమర్దీప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు అమర్దీప్ ఆట ఇలా ఆడతాడని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడకుండా ఇలా ఉంటాడని ఆర్గ్యుమెంట్ అయినా ఏదైనా సరే దానికి రిలవెంట్గా మాట్లాడడం లేదు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు తాను ఏదైతే పాయింట్ గురించి మాట్లాడుతున్నాడో దాన్ని సరిగ్గా కన్వే చేయలేకపోతున్నాడు అని చెప్పేసి అన్నాడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు అని కూడా క్లోజ్ ఫ్రెండ్ అయిన అమర్దీప్ ని ఒక్క మాటతో తిప్పి పారేశాడు అంబటి అర్జున్ ఈ కమెంట్స్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టకుండానే స్టేజ్ పై నుంచి ఆట మొదలు పెట్టేశాడు అర్జున్ అంతేకాదు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్ గా మాట్లాడింది ఎవరైనా ఉన్నారా అంటే అది అర్జున్ అంబటి ఒక్కటే ఇక బిగ్ బాస్ ఆట క్షుణ్ణంగా పరిశీలించాడు అర్జున్ చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడాడు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వెళ్ళడం వల్ల లాభం నష్టం రెండూ ఉన్నాయి లాభం ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళలో ఎవరిలో ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలుస్తోంది నష్టం ఏంటంటే ఇప్పటికీ హౌస్లో ఉన్న వాళ్ళకి ఫ్యాన్ బిస్ ఫామ్ అయిపోయి ఉంటుంది లోపల ఉన్న వాళ్ళు గేమ్ చూసుకొచ్చి ఆడుతున్నావు అని అంటారు వాళ్ళకి సింపతి ఓట్లు పడే అవకాశం ఉంటుంది నాకు పోటీ అంటే యావర్ ప్రశాంత్ శివాజీ కర్ర విరకూడదు పాము చావకూడదు అన్నట్టుగా శివాజీ గారు ఆడుతున్నారు అది హౌస్లో ఉన్న వాళ్ళకి తెలియడం లేదు ఆయన వేసే పుల్ల వేస్తున్నారు కానీ చాలా తెలివిగా వేస్తున్నారు చాలా పద్ధతిగా ఎక్కడ ఏ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో శివాజీకి బాగా తెలుసు ఆయన ఎక్స్పీరియన్స్ అలాగా పనికొస్తుంది ఆ ముగ్గురితో నేను పోటీ పడుతున్నాను నాకు పోటీ అనుకోవడం లేదు అని చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు అంబటి అర్జున్ ఇక నామినేషన్స్లో సైతం అమర్దీప్ ని నామినేట్ చేయడం ద్వారా తను సీరియల్ బ్యాచ్ కాదనే విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు అతని తెలుసు అమర్దీప్తో ఏమాత్రం క్లోజ్గా ఉన్నా ఆడియన్స్ తనని సీరియల్ బ్యాచ్లు కల్పిస్తారని అందుకే తొలి రోజే అమర్దీప్కి దిమ్మ తిరిగే జలకిచ్చాడు నిజానికి అమర్దీప్ అంబటి అర్జున్ క్లోజ్ ఫ్రెండ్స్ అంతేకాదు హౌస్లో కనిపించే సీరియల్ బ్యాచ్ అంతా అర్జున్కి చాలా క్లోజ్ కానీ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా ఆ సీరియల్ బ్యాచ్ని పక్కకు నెట్టి పక్కా స్ట్రాటజీతో ఆట మొదలుపెట్టాడు అంబటి అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళలో స్ట్రాంగ్ అవుతారు విన్నర్ కంటెండర్ అనిపించే వాళ్ళు ఒక్కరు కూడా కనిపించలేదు కానీ అంబటి అర్జున్ గేమ్ని అర్థం చేసుకున్న విధానం కానీ శివాజీ గురించి పల్లవి ప్రశాంత్ గురించి అమర్దీప్ గురించి యావర్ గురించి జనం మైండ్ సెట్ గురించి మాట్లాడిన తీరు చూస్తే అర్జున్ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటాడనే అనిపిస్తుంది మొత్తానికి తొలి రోజే అంబటి అర్జున్ తన ఆట మొదలుపెట్టాడు తొలి వేటు స్నేహితుడైన పైయే వేశాడు అంబటి అర్జున్